ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది శాశ్వతమైనది. ఇది శాశ్వతమైనది. శాశ్వతమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. 2 రాజుల గ్రంథము 6:17. ఎలీషా చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రములు ఉండుట ఎవరు చూశారట? ఆ పనివాడు కళ్ళను తెరవచేయగా పనివాడు ఏం చూశాడట? ఎలీషా చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నట్లుగా చూశారట. అంటే అగ్ని దేవుడు ఒక్కొక్కసారి కాపుదలకి వాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే దేవుని కోపమును కూడా అగ్ని సూచిస్తుంది. అలాగే దేవుని వాక్యము కూడా అగ్నితో పోల్చబడి ఉంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కొక్కసారి అగ్నితో పోల్చబడతాడు. అలాగే అనేక విషయాలు, అనేక ముఖ్యమైన సందర్భాలు కూడా దేవుడు అగ్నితో పోల్చడం మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 అగ్ని వంటి మహాశ్రమలు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అగ్ని వంటి మహాశ్రమలు అంటే ఇక్కడ శ్రమలను దేనితో పోల్చడం మనం చూస్తున్నాం అంటే అగ్నితో పోల్చడం మనం చూస్తున్నాం. అంటే అగ్ని ఇక్కడ దేనికి గుర్తుగా ఉందంటే శ్రమలకి గుర్తుగా ఉంది. చాలాసార్లు మనం అగ్ని లాంటి పరీక్ష అండి, అగ్ని పరీక్ష అండి అంటూ ఉంటాం. అంటే అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం ఏమంటాం, ఇది నాకు అగ్ని పరీక్ష అండి అంటాం. అయితే దేవుడు ఇలాంటి అగ్ని పరీక్షలు లేకపోతే అగ్ని వంటి శ్రమలు మనకు ఎందుకు కలుగు చేస్తాడంటే, మనం చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నేను ఈ శ్రమల గుండా నడవాలని చెప్పి అనేక మార్లు అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి శ్రమ వెనుక కూడా దేవుడు ఏమని దాచుంచాడట? ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా దాచుంచాడట. అయితే ఒక్కొక్కసారి మనకి అగ్ని లాంటి శ్రమలు మనకు ఎందుకు వస్తాయంటే, న్యాయాధిపతి గ్రంథం 15:3 మనం చూస్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సంసోను ఫిలిస్తీయుల మీదకి
మరి యుద్ధానికి లేకపోతే వారిని హాని కలిగించడానికి ఎవరిని వాడుకున్నాడట నక్కల్ని 300 నక్కల్ని పోగేసి వాటి రెండు తోకల్ని కలిపి వాటికి నిప్పంటించి ఏం చేశారట ఫిలిస్తీయుల వైపు వాటిని తోలివేశాడట వెంటనే నక్కలు ఏం చేశాడట అగ్ని వెనకల తోకలు కంటుకుంది కనుక దివిటీలకి దివిటీల్లో అగ్ని మండుతుంది కనుక అవి నిలబడలేకపోయి ఏం చేసాయి పరుగు పరుగున వెళ్ళి ఫిలిస్తీయుల యొక్క వాళ్ళకి ఉన్న పొలాలన్నింటినీ కాల్చివేశాయట ఇక్కడ మనం చూస్తున్న సంఘటన ఏంటంటే మనకి కూడా ఎప్పుడైనా దేవుడు అగ్ని లాంటి శ్రమల్ని మనకు కలిగి చేశాడనుకో మనం ఏం చేస్తాం అప్పటి నుంచి మనం కూర్చోలేము ఎందుకంటే అగ్ని ఏం చేస్తుంది మనల్ని లేచి నిలబడేటట్టు చేస్తుంది లేకపోతే అగ్ని మనం పరిగెత్తేలాగా చేస్తుంది చాలాసార్లు మనకి ఏ శ్రమ లేదనుకోండి ఏం చేస్తాం చాలా చక్కగా కూర్చొని హాయిగా పడుకొని లేకపోతే మనకు కావాల్సిన పనులు మనం చేసుకుంటాం కానీ ఎప్పుడైతే చిన్న శ్రమ వచ్చిందో వెంటనే లేచి పరుగులు తీయడం మొదలు పెడతాం ఎస్తేర్ రాణి అప్పటి వరకు చక్కగా మరి తన రాజ ఆస్థానంలో ఉంది కానీ ఎప్పుడైతే యూదులకు మరణ శాసనం అనే అగ్ని పరీక్ష వచ్చిందో వెంటనే ఎస్తేర్ ఏం చేసిందట ఏం చేసిందండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది హన్న కూడా ఒకవేళ బిడ్డలు ఉండుంటే తన కూడా దేవుని మందిరంలోకి వచ్చి గోజాడేది కాదేమో కానీ తనకి అగ్ని పరీక్ష వచ్చింది అదేంటి తను తను ఎవరట గొడ్రాలు తనకి అగ్ని పరీక్ష వచ్చినప్పుడు తను ఏం చేసింది దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఎదుట గోజాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి ఏమిచ్చాడు బిడ్డని కలిగి చేశాడు కాబట్టి దేవుడు అగ్ని లాంటి పరీక్షలు మనకి ఇచ్చాడంటే దానికి అర్థం ఏంటంటే మనం శత్రువు వేసే అగ్ని బాణాలను ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తినిస్తాడని అర్థం లేకపోతే దేవుని మరి శత్రువు యొక్క అగ్ని బాణాలను ఎదుర్కోవడానికి మనం కూడా పరికల్పబడాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దేవుడిచ్చే ఎటువంటి శ్రమలోనైనా సరే మనకి ఎప్పుడు కూడా ఏముంటుందట ఆశీర్వాదం ఉంటుంది చూడండి దానియేలుకి ఒక శ్రమ వచ్చింది సింహాల బోననే పరీక్ష వచ్చింది కానీ అతను నిలబడిన తర్వాత అందులో గెలిచిన తర్వాత అతనికి ఏం కలిగింది హెచ్చింపు కలిగింది షడ్రక్ మేషక్ అభిజ్ఞలు అగ్ని పరీక్ష వాళ్ళు ఎదుర్కొన్నారు కానీ అగ్ని పరీక్ష తర్వాత ఏం జరిగిందట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం ఏముంటుందంటే రాజు వారిని హెచ్చించెను అంటుంది అంటే తప్పనిసరిగా దేవుడు ఒక అగ్ని పరీక్ష కలుగు చేశాడు అంటే దాని తర్వాత తప్పనిసరిగా ఏముంటుందట మనకి హెచ్చింపు అనేది తప్పనిసరిగా ఉంటుంది అలాగే బైబిల్లో ఎంతమంది భక్తులను మనం చూసినా వాళ్ళు అగ్నిలాంటి పరీక్షల్ని లేకపోతే అగ్నిలాంటి శ్రమల్ని వాళ్ళు ఎప్పుడైతే ఓర్చుకున్నారో తర్వాత తప్పనిసరిగా వారికి ఏం కలిగిందంట హెచ్చింపు తప్పనిసరిగా కలిగిందంట యోసేపును చూస్తే నిజంగానే అగ్నిలోంచి నడిచినట్లుగా అనేక శ్రమలు అతను పడ్డాడు కానీ యోసేపును దేవుడు ఏం చేశాడు హెచ్చించాడు అలా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను అనేక మందిని చూసినప్పుడు సాదాసీద వారిని చూసినప్పుడు వాళ్ళు శ్రమల గుండా నడిచినప్పుడు వాళ్ళు దేవుని పట్టుకొని నడిచినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందట హెచ్చింపు తప్పనిసరిగా కలిగింది కాబట్టి మనకు వచ్చే ప్రతి శ్రమ వెనక ఏముంటుందట తప్పనిసరిగా హెచ్చింపు కానీ ఆ శ్రమ ఎక్కడి నుంచి రావాలి దేవుని దగ్గర నుంచి వచ్చిన శ్రమ అయితేనే మనకి తప్పనిసరిగా హెచ్చింపు అని ఉంటుంది దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని పరీక్ష అయితేనే మనకి తప్పనిసరిగా హెచ్చింపు అనేది ఉంటుంది యోబుని దేవుడు అగ్ని పరీక్ష ద్వారా పరీక్ష పెట్టాడు అగ్ని లాంటి పరీక్ష పెట్టాడు కానీ దేవుడికి యోబుకి దేవుడు ఏం చేశాడు రెండింతలుగా మేలు రెండింతలుగా ఆశీర్వాదమును కలుగు చేశాడు కాబట్టి దేవుడి నుంచి వచ్చే అగ్ని పరీక్ష లేకపోతే దేవుడి నుంచి వచ్చే శ్రమ తప్పనిసరిగా ఒక మనిషికి ఏమిస్తుంది హెచ్చింపునిస్తుంది కానీ ఎప్పుడు అతనికి హాని మాత్రము చేయదు చూడండి షడ్రక్ మేషక్ అభిజ్ఞలు అగ్నిలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదట వాసన కూడా కాలిన వాసన కూడా వారి దగ్గర నుంచి రాలేదట అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన శ్రమ ఎప్పుడు కూడా మనకి ఎటువంటి హాని కలుగు చేయదు మనం అనుకుంటాం ఎందుకు నేను ఈ శ్రమల పాలు ఎందుకు నేను ఈ శ్రమల గుండా నడుస్తున్నాను ఎందుకు నాకు ఇలాంటి శ్రమ వచ్చింది అని చెప్పి మనం చాలా మరి విచారం చెందుతుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి మనకి ఇది నాన్న తప్పనిసరిగా నువ్వు శ్రమలో ఉన్నావంటే ఆ శ్రమ వెనకాల తప్పనిసరిగా ఒక ఆశీర్వాదం మాత్రం దాగి ఉంది అయితే ఆ శ్రమ దేవుని దగ్గర నుంచి వచ్చింది అయితే లేకపోతే ఆ పరీక్ష దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే అందులో నేను నిలబడ్డావు అంటే తప్పనిసరిగా దేవుడు ఏం కలుగు చేస్తాడు హెచ్చింపును తప్పనిసరిగా కలుగు చేస్తాడు చూడండి ముద్దికైకి వచ్చిన శ్రమ అతన్ని ఉరికై నుంచి తప్పించింది అదే హామానికి వచ్చిన ఒక చెడ్డ తలంపు ఏం చేసింది అతనికి ఉరికొయ్యికి అప్పగించింది ఇస్కరియోతు వచ్చిన ఒక చెడ్డ తలంపు ఏం చేసింది తన్ని కూడా తన తను ఉరివేసుకునేటట్టు చేసింది కాబట్టి సాతాను నుంచి వచ్చే పరీక్ష ఏం చేస్తుందండి ఉరివేసుకునేటట్లుగా నాశనానికి దారితీస్తుంది దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రమ మాత్రం తప్పనిసరిగా హెచ్చింపును కలుగు చేస్తుంది అంతే అందుకనే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అగ్ని లాంటి శ్రమలు మనల్ని వెంబడిస్తున్నా లేకపోతే అగ్ని లాంటి శ్రమల మధ్యలో మనం ఉన్నా సరే ఒకటే మనం గుర్తుంచుకోవాలి ఈ శ్రమ తర్వాత తప్పనిసరిగా దేవుడు మనకి హెచ్చింపును ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు ఎందుకంటే మనం ఒక పరీక్ష రాసామనుకోండి ఒక పరీక్ష చక్కగా రాసి పాస్ అయ్యామనుకోండి ఏం చేస్తారు థర్డ్ క్లాస్లో ఎగ్జామ్ రాస్తే ఫోర్త్ క్లాస్కి పంపిస్తారు టెన్త్ ఎగ్జామ్ రాస్తే ఏం చేస్తారు ఇంటర్కి పంపిస్తారు ఇంటర్ ఎగ్జామ్ అయిపోతే ఏం చేస్తారు తర్వాత డిగ్రీ కావాల్సే డిగ్రీ ఏది కావాల్సే అది మీరు చేసుకునేటట్లుగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు అంటే తప్పనిసరిగా ఒక పరీక్ష రాసామంటే అందులో పాస్ అయ్యామంటే మనకేమొస్తుంది డిమోషన్ రాదు ఏమొస్తుంది
ప్రమోషన్ తప్పనిసరిగా దేవుడు మన యెడల మనం ఎప్పుడైతే అగ్ని పరీక్షలో నిలబడ్డామో తప్పనిసరిగా మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు ప్రమోషన్ ని ఇస్తాడు అంతే కాదు అగ్ని లాంటి పరీక్షలు ఎందుకు వస్తాయో తెలుసాండి అగ్ని పరీక్షలు ఉన్నప్పుడే మనతో పాటు దేవుడు ఉన్నట్లుగా అనేక మందికి లేకపోతే మన చుట్టుపక్కల వారికి మనల్ని చూస్తున్న వారికి దేవుడు మనతో పాటు వాళ్ళకి కనిపిస్తాడు షద్రక్ మేషక్ అబద్నగోలు అగ్ని పరీక్షలోకి వెళ్ళారు వాళ్ళు అగ్నిలోకి త్రోసివేయబడ్డారు అప్పటి వరకు వాళ్ళతో దేవుడు ఉన్నాడు కానీ వాళ్ళతో ఉన్న దేవుడిని ఎవరూ కూడా చూడలేదు కానీ ఎప్పుడైతే అగ్నిలో వారు నిలబడ్డారో అక్కడ ఏం జరిగిందో చూద్దాం చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24 25 వచనాలు మరి ఇక్కడ మనం చూస్తే అప్పటి వరకు కూడా షద్రక్ మేషక్ అబద్నగోలతో దేవుడు తప్పనిసరిగా ఉన్నాడు కానీ రాజు మాత్రం వారితో పాటు ఉన్న దేవుణ్ణి చూడలేదు కానీ వాళ్ళు ఎప్పుడైతే శ్రమ అనే అగ్నిలో ఉన్నారో అప్పుడు వాళ్ళతో పాటు ఎవరిని చూశారో రాజు దేవుణ్ణి చూశాడు కాబట్టి మనం ఎప్పుడైనా అగ్ని లాంటి శ్రమల గుండా నడుస్తుంటే ప్రజలు ఏం చూస్తారో తెలుసండి మనతో పాటు దేవుణ్ణి తప్పనిసరిగా చూస్తారు మనలో మనతో పాటు ఉన్న దేవుణ్ణి మనం మనుషులకు ఎదుట చూపించాలంటే మనం అగ్ని పరీక్ష వెంబడి నడవాల్సిందే వీళ్ళ దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని రీతిలో దేవుడు మనల్ని చేయాలి అంటే లేకపోతే అన్యజనులందరి ఎదుట దేవుని నామం మహింపరచబడాలంటే లేకపోతే అన్యజనులందరూ కూడా బయట వారందరూ కూడా నిన్ను చూసి వీరితో పాటు దేవుడు ఉన్నాడు వీరి దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి మనం అగ్నిలో ప్రవేశించాలి లేకపోతే అగ్ని వంటి శ్రమల మధ్యలో తప్పనిసరిగా నడవాలి మొదటిగా అగ్ని లాంటి పరీక్షలు ఎందుకు వస్తాయంటే తప్పనిసరిగా మనకు హెచ్చింపు కొరకే వస్తాయి రెండవదిగా అగ్ని లాంటి శ్రమలు ఎందుకు వస్తాయంటే మనతో పాటు దేవుణ్ణి ఇతరులు చూడాలంటే తప్పనిసరిగా అగ్ని లాంటి పరీక్షల వెంబడి మనం నడవాలి మూడవదిగా చూడండి మీరు ఎవరి దగ్గర బంగారం చేసేవాళ్ళు బంగారు వస్తువులు చేసేవారు వెండి వస్తువులు చేసేవారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎంతసేపు నువ్వు బంగారాన్ని కాలుస్తున్నావు వెండిని కాలుస్తున్నావు అంటే అతను ఏమంటాడు తెలుసా ఆ బంగారం శుద్ధ సువర్ణముగా మార్చబడడానికి నేను దాన్ని కాలుస్తున్నాను అగ్నిలో దాన్ని కాలుస్తున్నాను నిజంగానే మనకి ఒక్కొక్కసారి అగ్ని లాంటి శ్రమలు వచ్చాయంటే మన దేవుడు ఎలా చూడాలని ఆ శ్రమలు మనకు కలుగు చేశాడట శుద్ధ సువర్ణముగా లేకపోతే దేవుని ముఖము మనలో కనిపించేటట్లుగా మన దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు కాలుస్తూ ఉంటాడు అలాగే ఒక కుమ్మరివాణి దగ్గరికి వెళ్ళి ఈ కొండ నువ్వు ఎందుకు కాలుస్తున్నావు అయ్యా అంటే అతను ఏమంటాడు తెలుసా ఈ కొండ ఇంకా గట్టిదనం చెందాలంటే లేకపోతే అన్ని ఆటపోట్లకి ఇది లాంగ్ తట్టుకోవాలంటే ఏం చేయాలి దీన్ని బాగా అగ్నిలో కాల్చాలి అంటారు నిజంగానే రాబోయే కాలంలో ఎలాంటి శ్రమనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి లేకపోతే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సిన యొక్క ఆ గట్టితనాన్ని లేకపోతే ఆ యొక్క దృఢమైన సంకల్పాన్ని ఆ దృఢమైన మన యొక్క బలాన్ని మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఒక్కొక్కసారి అగ్ని లాంటి శ్రమల మధ్యలో మనం నడవాలి కాబట్టి మనం అగ్ని లాంటి శ్రమల మధ్యలో ఎందుకు నడుస్తామంటే మొదటగా మన హెచ్చింపు కొరకు దేవుడు మనల్ని ఒక్కొక్కసారి అగ్ని లాంటి శ్రమల మధ్యలో నడిపిస్తాడు రెండవదిగా మనతో పాటు దేవుణ్ణి చూడడానికి ఇతరులు దేవుణ్ణి చూడడానికి మనని అగ్ని వంటి శ్రమల మధ్య నడిపిస్తాడు మూడవదిగా మనల్ని శుద్ధ సువర్ణముగా మార్చడానికి కూడా దేవుడు అగ్ని వంటి శ్రమల్లో మనల్ని నడిపిస్తాడు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏం చేయకూడదు కృంగిపోకూడదు అనుకుంటూ ఉంటాం అన్ని వాక్యాల్లో మనం వింటాం ప్రతిసారి మనం వింటాం కానీ శ్రమ రాగానే ఏం చేస్తాం కృంగిపోతాం కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా నేను శ్రమలో ఉన్నానంటే తప్పనిసరిగా ఇతరులు నా దగ్గర ఎవరిని చూస్తున్నారు దేవుణ్ణి చూస్తున్నారు ఈమె దేవుణ్ణి పట్టుకోనుంది కాబట్టి ఇలాంటి శ్రమ వచ్చినా నిలబడగలిగింది మనమైతే ఇలాంటి శ్రమల్లో నిలబడలేమని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన దేవుడు ఎలాంటి వాడు అనేది నిజంగానే మనం దేవుణ్ణి రుజువు చేయాలి అంటే అగ్ని లాంటి పరీక్షల్లో మనం నిలబడాలి ఎందుకంటే షద్రక్ మేషక్ అబద్నగోలు అంట అగ్ని లాంటి పరీక్షలో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు బయటకు వచ్చేస్తాం అని చెప్పి రాజును అడగలేదట ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రసన్నతను వాళ్ళు అనుభవిస్తున్నారు అగ్నిలో కూడా వాళ్ళని ఏం చేయట్లేదు అగ్ని వాళ్ళకి ఏ హాని కూడా చేయట్లేదు నిజంగా మనం చెప్పుకున్నట్లుగా అగ్ని లాంటి శ్రమల మధ్యలో మనల్ని నడిచినా అవి ఏవి కూడా మనల్ని ఏమీ కూడా హాని చేయవు అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే భయపడిపోయి మనంతట మనమే లోపల ఏదేదో ఊహించుకొని శ్రమ రాగానే మనం ఏం చేస్తాం కృంగిపోయి అమ్మో ప్రభువా నన్ను ఇందులోంచి ఎలాగ నేను గట్టెక్కించని అదే ప్రార్థనగా చేస్తాం కానీ ఆ శ్రమలో మనం ఎప్పుడైతే దేవుని ప్రసన్నతను అనుభవించామో అప్పుడు ఇంకా ఎక్కువగా దేవుడు మహింపొందుతాడు షద్రక్ మేషక్ అబద్నగోలు ఏం చేశారో తెలుసండి బయటకు రావడానికి ఇష్టపడలేదు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం రాజు మీరు బయటికి రండి అని చెప్పేంత వరకు కూడా వాళ్ళు రాలేదట రాజు దేవుని ప్రసన్నతను చూసేంత వరకు కూడా వాళ్ళు బయటికి రాలేదట రాజు వాళ్ళ మధ్యలో దేవుడు ఉండుట చూచేంత వరకు కూడా వాళ్ళ దేవుడు బలవంతుడు అని రాజు నోటుతో ఒప్పుకునేంత వరకు కూడా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా బయటికి రావడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని ప్రసన్నతని అనుభవిస్తున్నారు దేవుని సన్నిధిని ఎంతో చక్కగా ఆహ్లాదంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఈ షద్రక్ మేషక్ అబద్నగోలు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు
చూసినప్పుడు దేవుని ప్రసన్నతలు ఇతరులు చూసేంత వరకు దేవుడు బలవంతుడు వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలను చేసాడు అని చెప్పి అనేకులను చెప్పుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలి వేచి చూడాలి తప్పనిసరిగా మనం అడగాలి ప్రభువా నన్ను తప్పించు అని కానీ భయపడిపోయి కృంగిపోయి కృశించిపోయి అనేక మందికి చెప్పుకొని ఇతరులందరికీ చెప్పుకొని చుట్టుపక్కల వారందరికీ నాకు ఈ శ్రమ వచ్చిందండి నేను బయటికి రాలేకపోతున్నానండి అని చెప్పుకోవడం కాదు కానీ దేవుని ప్రసన్నతను అనుభవించేంత వరకు దేవుని కార్యాన్ని మీ ఎడల వారందరూ చూసేంత వరకు మనం ఏం చేయాలి ఓపిక వహించాలి సహించాలి దేవుని ప్రసన్నత మనం అనుభవించాలి కాబట్టి అగ్ని లాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా హెచ్చింపు మనకి ఇస్తాడని గుర్తుంచుకోవాలి రెండోదిగా అందులో దేవుడు మహిమ పొందుతాడని మనతో పాటు దేవుడిని అనేక మంది చూస్తారని మనం మరి దేవుణ్ణి నిజంగా ఆయనే బలవంతుడని చెప్పి రాజు నెబుకద్నెజర్ ఏం చేశాడు బలవంతుడగు దేవుని సేవకులారని తనతో నోటితో తానే ఒప్పుకున్నాడు అంతేకాదు ఈ దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణి ఎవరు కూడా పూజించకూడదనే శాసనాన్ని కూడా రాజు చేశాడు కాబట్టి ఎంత గొప్ప కార్యం అక్కడ వాళ్ళు ఓర్చుకోవడం వల్ల జరిగిందో చూసారండి శ్రమలు అగ్ని లాంటి శ్రమల మధ్యలో మనం ఏం చేయాలో తెలుసా ఓర్పు ఓరిమి కలిగి ఉండాలి మూడవదిగా మనం అగ్ని లాంటి శ్రమల మధ్యలో నడుస్తున్నాం అంటే మన దేవుడు ఏం చేస్తాడు శుద్ధ సువర్ణంగా తప్పనిసరిగా మనల్ని మార్చుతాడు అంటే దేవునికి ఇష్టమైన పాత్రగా లేకపోతే దేవుడి ముఖము మనలో కనిపించేటట్లుగా మనల్ని దేవుడు కాలుస్తాడు ఆ కాల్చే క్రమంలో మరి అలాంటి పరీక్షల్లో నడిచే క్రమంలో మనం ఏం చేయాలో తెలుసా ఓర్పు కలిగి ఉండాలి దేవునికి కూడా స్తుతిస్తూ ఉండాలి ఆ యొక్క పరీక్షలో మనకు విజయాన్ని వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఏం కలుగు చేస్తాడు ప్రమోషన్ తప్పనిసరిగా మనం చూస్తాం కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని నిజమే ప్రభువా నేను శ్రమల పాళ్ళైనప్పుడు శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోతున్నాను నన్ను ఎవరు ఓదార్స్తారని నేను ఎదురు చూస్తున్నాను కానీ నా శ్రమ తర్వాత నువ్వు తప్పనిసరిగా హెచ్చింపును కలుగు చేస్తావని నమ్మలేకపోతున్నాను ప్రభువా నన్ను క్షమించండి అని ఇక నుంచి నేను నిన్ను నమ్ముతాను ప్రభువా నువ్వు తప్పనిసరిగా శ్రమ వెనుక హెచ్చింపు కలుగు చేస్తావని శ్రమలో నాతో నువ్వు ఉంటావని నేను నమ్ముతున్నాను ప్రభువా నన్ను శ్రమ కలుగు చేసినప్పుడు ఇంకా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకుంటావని నేను నమ్ముతున్నాను ప్రభువా అని అందరూ ప్రార్థన చేయండి స్తోత్రము నాయన పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు చెప్పిన ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అవును తండ్రి ఇదిగో మాకు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రభా మీరు మాకు తోడై ఉంటున్నందుకు నీకు స్తోత్రములు ప్రతి శ్రమ వెనుక ప్రభా గొప్ప హెచ్చింపును దాచి ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మమ్మల్ని శుద్ధ సువర్ణముగా మార్చుటకు ప్రభా అనే మమ్మల్ని ప్రభా అనేక అగ్ని వంటి శ్రమల మధ్యలో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం విన్న ఈ వాక్యము ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరికి విన్న ప్రతి ఒక్కరికి మేలు కలిగించుటకు సహాయం చేయండి వారు పడుతున్న ప్రతి శ్రమలో కూడా వారికి ఆశీర్వాదం ఉందని ప్రభా వారి గుర్తెరుగులాగా సహాయం చేసి నడిపించండి తండ్రి ఇంకో వాక్యం విన్న ప్రతి బిడని పేరు పేరున మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రి ప్రతి శ్రమ నుంచి విడుదల దయచేయండి గొప్ప చేయండి ప్రభా శ్రమలో నేను అతనికి తోడేయండిదను అతని విడిపించి అతని గొప్ప చేసేదని అన్న వాగ్దానము ప్రభా వారి పట్ల నెరవేర్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఇది శాశ్వతమైనది శాశ్వతమైనది నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నను దేవా
చేతిలో చిక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెలో గుడి కట్టి యేసయ్య కివ్వన, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరదురా. గుండెలో గుడి కట్టి యేసయ్య కివ్వన, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరదురా. చెప్పనా 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 యేసుని ప్రేమ, కలలా ఉన్నది నేనేనా అన్నది, నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది, నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు పోర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు మీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు.
రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో తననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్తిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నెంబర్ 70, డోర్ నెంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. ఆ న్యూ అడ్రస్ బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ, ప్లాట్ నెంబర్ 70, డోర్ నెంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆ ఫోన్ నెంబర్స్ 9701400777, 9848350332. ఆ వెబ్సైట్ www.samuelkarmoji.com. ఆర్ ఈమెయిల్ samuelkarmoji@gmail.com. Isso não.